వదిలి నీ చెల్లెలు లేచిపోయి పెళ్లి చేసుకుంది అంటే నీ పెంపకం సరిలేదనేక అర్థం. దానికి బాధపడు, అది వదిలేసి అవతల వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోకు. ఇది ఇది నాకు బాగా నచ్చింది. ఏమిటి అలా నిల్చిపోతావు రా, ఇచ్చారా బాబు? ఇదిగో బాట్లేది. బాట్లేమింది? నేను బజార్ రోడ్ లాగా తాగి పడుకున్నానా, కవితలు రాస్తున్నానా, పాటలు పాడుతున్నానా, డాన్సులు చేస్తున్నానా, ఇది మన సంతోషం కోసం తాగుతున్నాను. టైం అవుతుంది, బాటిల్ ఇచ్చారా బాబు? ఏంటమ్మా నువ్వు బాటిల్ రాసి కొట్టుకెళ్ళిందా, అందుకే హాఫ్ క్వార్టర్ అయింది. మిగతాది ఐడెంటిటీ కార్డు చూపించి తీసుకోవాలి. నువ్వు ఇచ్చినంత ఇవ్వు, నేను తాగినంత తాగుతాను, ఎక్కినంత ఎక్కుద్ది. ఏంటిది, వాష్ బేషన్ లో నీళ్ళు రావడం లేదు? నేను ఇప్పుడే మా ఊరికి వెళ్ళిపోతాను. వాడు వచ్చిందే తెలీదు వెళ్ళిపోతాను అంటాడు, ఎవడ్రా వాడు? వాడే డాడీ, మీ ఫ్రెండ్ కొడుకు అమ్మిరాజు. ఓ, వాళ్ళ అబ్బాయి అమ్మిరాజా? వాడు వస్తాడని ఎయిర్పోర్ట్కి వెళ్ళి 3 గంటల సేపు వెయిట్ చేశాను, వాడు కనిపించలేదు. బుర్ర వేడికి పోయి వచ్చాను. చూడదా అకౌంట్ తీసుకురావచ్చు కదా. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ నన్ను టైపో చూశాడే, ఎందుకులే తీసుకుని దాడుకుని వచ్చాను. మీ మొహం చూస్తే తప్పకుండా డౌట్ వస్తుంది. అది కరెక్టే. నమస్తే సార్. అరే నువ్వు మన రామరాజు గారి అబ్బాయి అమరాజు కదా? అవును సార్. ఏంటో అచ్చం మీ బాబులే ఉన్నా, మరి మీరా ఎలా ఉంటాం సార్? వీడికి కూడా వాడు బాబులా లూజ్. కూర్చున్నాక పర్మిషన్? పొద్దున్న ఎక్కడ తగలాడు? అదేమి అడుగుతారులే సార్, ఇమిగ్రేషన్ లైన్ లో వచ్చేటప్పుడు పాకెట్ లోపల చేయి పెట్టాను. ఒక పోలీస్ ఆయన వచ్చి అది ఏమిటి అని అడిగాడు. బామ్మా, ఇదే విధంగా ఆయన కూడా భయపడి పక్కకు తీసుకెళ్లి విచారణ జరిపాడు. తర్వాత పాకెట్ లో చేయి పెట్టి జెండు బాంబు తీసి చూపించి తలనొప్పిగా ఉంది అందుకని పెట్టుకున్నాను అని చెప్పి అప్పుడే వదిలిపెట్టాడు. నువ్వే తలకాయలు తింటావు, నీకు తలనొప్పి ఏంటి? దానికి ఒక కారణం ఉంది. ఎయిర్ హోస్టెస్ ఒకటి సూపర్ గా ఉంది, దాని మొహం చూస్తూ 2 ఎక్స్ట్రా లాజ్ వదిలాను. అప్పటి నుంచి తలనొప్పి వదలలేదు సార్. ఏంటిది, ఆల్రెడీ దీంతో ఆఫ్ ఫినిష్ చేశారా? నేను కదా, మా వైఫ్ అంత అడ్వాన్స్ ఫ్యామిలీలో ఉన్నారే. నేను ఆఫే కొనుక్కొచ్చాను, అది ఆమె తీసుకుని ఈ వారానికి కోటో నెక్స్ట్ వారానికి కోటో డివైడ్ చేసి. ఆవిడగారా, ఎలా ఓపెన్ చేస్తుంటారు? కింద బాటిల్ ని కొట్టి ఇలా తెరవాలి, లేకపోతే దానికంటే ముందు మనం తిరుగుతాం. బాటిల్ మూత ఎలా ఓపెన్ చేయాలో నీ దగ్గర నేను నేర్చుకోవాలి. చూడా చూడనా, పోయండి పోయండి. అయ్యయ్యో, ఏంటి ఏంటి ఫుల్ గా నొరగొస్తుంది, వెళ్ళి స్పూన్ తీసుకురాపో. అరే నురగ తగ్గించడానికి ఎందుకు స్పూను? దానికో టెక్నిక్ ఉంది. చూడండి, చిప్స్ తీసుకుని ఇలా నలిపి అలా పోసాం అనుకోండి, నురగలా తగ్గిపోయింది. చూడండి, తక్కువ నురగ దిగింది. పెద్ద సైంటిస్ట్ లా కనిపెట్టా. అవును, అణుశక్తి విజ్ఞాని అబ్దుల్ కలాం పుట్టింది భారతదేశంలోని. హాఫ్ లో నురగని ఎలా తగ్గించాలో కనిపెట్టింది ఈ భారతీయుడే. సరే గాని చిప్స్ కారపూస లోపలేసావు, ఇది ఎలా తగ్గమంటావు? ఎలానా చూపిస్తా. చిప్స్ సరుకు రెండు కలిపి కొడుతున్నావే. అరే బారా, నేను నా పిల్లనేమో నైట్ చేసి వారానికి ఒక ఆట శాంక్షన్ చేసుకున్నాను, అదేమో నువ్వు గల్ఫ్ కొట్టేశావు, ఇప్పుడు నేను సరుకు ఎక్కడ పోవాలి? డోంట్ వరీ శ్రీరామ్, మీ నాన్న కొంచెం ఐస్ వాటర్ పట్టుకురా. ఉన్న సరుకు నువ్వు కొట్టేశావు, ఐస్ వాటర్ తీసుకుని నేనేం చేయను? డ్రింక్స్ లేవని మీతో ఎవరన్నారు? ఎక్కడ చూడండి, ఏంటో ఒంటి రెండో బాటిల్స్ బాబు. హ్యూమన్ బాంబర్ విన్నాను, హ్యూమన్ బారే చేసేవే ఫ్లైట్ లో కొట్టుకుంటావా? ఇప్పుడు ఫ్లైట్ లో కూడా డూప్లికేట్? ఏమైంది, ఎవరు అక్కడ? నేను శ్రీరామ్ ని డాడీ. అక్కడ ఎవరు మనిషి? మత్తులో ఆ కాలేజీలో మొత్తం 150 మంది ప్రొఫెసర్లు ఉన్నారు, అందులో అది కంప్యూటర్. అది మనిషి కదా. అసరే ఏమిటి దిండుతో సహా వచ్చారు? ఇప్పుడు మీ అమ్మ దగ్గర మొత్తులో మనకి ఎంతమంది పిల్లలు అని అడిగా. తాగితే అది కూడా మర్చిపోతావా? నేను ఒక్కనే కదా. అది మెటుది వస్తున్నప్పుడే గుర్తుకొచ్చింది. మామూలుగా నేను ఫుల్ కొట్టుంటే నాకు ఎంతమంది పిల్లలని అడిగిండేవాడిని, ఇవాళ నాకు ఎంతమంది పిల్లలని అడిగాను. నేను మొత్తంలో లేనని అర్థం చేసుకుంటుంది, తలగడి తీసి బయటికి తీసేసింది. సరే సరే పోయి పడుకోండి. ఒరే బాబు బాబు, కంప్యూటర్తో మాట్లాడతావేంట్రా, కాస్త మనుషులతో మాట్లాడరా.
నిద్ర వస్తే నిద్రపోనా? కాలేజీ కబుర్లు చెప్పరా నిద్రపోతాను. కాలేజ్ మా ప్రొఫెసర్ గారు ఉన్నారు. అయ్యో అవన్నీ చెప్పకు, వేరేదన్నా కొత్తగా. మా కాలేజీలో మొత్తం 150 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. అందులో 90 మంది జెంట్స్, మిగిలిన 70 లేడీస్. ఇందులో 50 నుంచి 55 వయసు వాళ్ళు, ఒక 5-6 మంది ఉంటారు. వాళ్ళంతా రిటైర్డ్ కేసులు వదిలే. 40 నుంచి 45 లోపల 18 మంది ముదురు వయసులో ఉన్నారు. 35 నుంచి 40 లోపల 12 మంది ఆంటీలు ఉన్నారు. 30 నుంచి 35 లోపల సూపర్ ఫిగర్లు 20. 25 నుంచి 30 లోపల 13 బ్యూటీలు. వీళ్ళు కాలేజీ స్టూడెంట్స్ కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు డాడీ. వీళ్ళలో 6 ఫిగర్స్ కు పెళ్లి అయిపోయింది, 7 గురికి మాత్రం ఇంకా పెళ్లి కాలేదు. ఏంట్రది, నీ ప్రిన్సిపాల్ తెలియని లిస్ట్ అని నువ్వు చెప్తున్నావు? అలాంటి ఫిగర్స్ పాఠాలు చెబుతుంటే మనసు పాఠం మీదకి ఎలా వెళుతుంది డాడీ? అయ్యో ఇక చెప్పదులారా, తాగిందంతా దిగిపోద్ది. నీ మత్తు మొత్తం ఇప్పుడే దింపేస్తాను చూడు. ఇప్పుడు నాకు 10 మంది గర్ల్ ఫ్రెండ్స్. ఆ 10 మందిలో 6 గురు అందమైన అమ్మాయిల గురించి ఇప్పుడు చెప్తాను, విను. అమరావతి, మాధవి, లైలా, ముంతాజ్, డయానా, జూలియట్. అయ్యో ఏంట్రా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ పేర్లని చెప్తున్నావు? ఎవరి గాయత్రి, మనం మోసపోయామే, ఏదో ప్రేమలో పడ్డాడు. అమ్మయ్యా నేను తప్పించుకున్నాను, లేకపోతే గురక పెట్టే చంపేసేవాడు. ప్రశాంతంగా పడుకోవచ్చు. మేమంతా ఇందు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం, మీరు వస్తారా? వెళ్దాం. రేయ్ వెళ్దాంరా. రేయ్ నేను రానరా, అది అసలే బందా కేసు. మనం అక్కడికి వెళ్ళి తను మనతో మాట్లాడలేదనుకో, అప్పుడు ఇక కబడ్డీయే. కబడ్డీయా? అదేంటి కబడ్డీ అంటే? బాయ్స్ కి గర్ల్స్ కి పోటీ. అక్కడ మీతో కబడ్డీ ఆడడానికి ఎవరూ లేరు, రండి వెళ్దాం. చెప్పాను మీ ఇష్టం. ఎందుకమ్మా ఇంత పెద్ద కేక్? ఇంట్లో మన ఇద్దరమేగా ఉన్నాం, ఇంకెవరైనా వస్తున్నారా? ఇదేనా సస్పెన్స్? మీ నాన్నగారు ఊర్లో లేరు కదా, ఎంజాయ్. ఎందుకమ్మా బాయ్స్ ని కూడా పిలిచావు, గర్ల్స్ ని మాత్రం పిలిస్తే సరిపోదా? బాయ్స్ అంటే నీకు అంత ఎగతాళైపోయిందా? మీరు మేము ఇప్పుడు కబడ్డీ ఆడదాం, ఎవరు గొప్ప తెలుసుకుందాం. కబడ్డీ 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 కొచ్చానే, సరిగా 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 నిలబడవే. పట్టుకో 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 దమ్ముంటే పట్టుకోరా, త్వరగా 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 పూతకు దొరకాలా. అట్లాంటిక్ ఓషన్ పైన పేపర్ పడవలు వదలొద్దు, అంటార్క్టిక్ ఖండానికి కప్పైతే ఇవ్వాలని కోపో. కాచి పెట్టు కాచి పెట్టుకో పెచ్చి ఆడవాళ్ళతోటి. కబడ్డీ 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 కొచ్చానే, సరిగా 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 నిలబడవే. పట్టుకో 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 దమ్ముంటే పట్టుకోరా, త్వరగా 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 పూతకు దొరకాలా. కట్ట
సాధ్యలేదు, షూ లేక సాధ్యలేదు, కుర్రాలే లే.